వెల్కమ్ టు బంపర్ హిట్ మూవీ స్పెషల్ ఎపిసోడ్ షో. ఈ బంపర్ హిట్ మూవీ స్పెషల్ ఎపిసోడ్ షోలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన స్టూడియో నంబర్ 1 సినిమా తాలూకా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ ది షో. అతి చిన్న వయసులోనే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. హీరోగా ఎన్టీఆర్ మొదటి చిత్రం నిన్ను చూడాలని. రామోజీరావు నిర్మాతగా విఆర్ ప్రతాప్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. రొమాంటిక్ లవ్ డ్రామాగా విడుదలైన నిన్ను చూడాలని ఆశించినంత విజయం అందించలేకపోయింది. సీనియర్ ఎన్టీఆర్ పోలికలు పునికి పుచ్చుకున్న జూనియర్ అరంగ్రేట్రం గ్రాండ్ గా ప్రారంభించాలని చూసిన మూవీ పరాజయం కావడంతో అది కుదరలేకపోయింది. దర్శకుడిగా ప్రయత్నాల్లో ఉన్న రాజమౌళి తన మొదటి మూవీ ఎన్టీఆర్ తో చేయాలనుకున్నారు. రాజమౌళి మూవీతోనే జరగాల్సింది. అయితే ఆ మూవీ చర్చలు దశ దాటుకొని సెట్స్ పైకి వెళ్ళడానికి సమయం పట్టింది. దీంతో రాజమౌళి డెబ్యూ మూవీ స్టూడియో నంబర్ 1లో ఎన్టీఆర్ నటించారు. తండ్రి మాట కోసం జైలు జీవితం అనుభవిస్తూ లా చదివే స్టూడెంట్ రోల్లో ఎన్టీఆర్ని అద్భుతంగా ప్రజెంట్ చేశాడు రాజమౌళి. లా కాలేజీలో విలన్ రాజీవ్ కనకాలతో ఎన్టీఆర్ ఎపిసోడ్స్తో పాటు హీరోయిన్ గజాలతో రొమాన్స్ సన్నివేశాలు బాగా కుదిరాయి. కీరవాణి సాంగ్స్కి ఎన్టీఆర్ స్టెప్స్ మూవీకి ప్రత్యేక ఆకర్షణ తీసుకువచ్చాయి. ఎన్టీఆర్ సూపర్ డాన్సింగ్ స్కిల్స్ తెలుగు ఆడియన్స్ కు తెలిసింది ఈ చిత్రంలోనే. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో అశ్విన్ దత్ నిర్మాతగా తెరకెక్కిన స్టూడెంట్ నంబర్ 1 2001 సెప్టెంబర్ 27 విడుదలై సూపర్ హిట్ ని అందుకుంది. అలా రాజమౌళి ఎన్టీఆర్ ల విజయయాత్ర మొదలైంది. స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన స్టూడెంట్ నంబర్ 1 చిత్రం అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే. అటు దర్శకుడు జక్కన్నకు, ఇటు హీరోగా ఎన్టీఆర్కు ఫస్ట్ మూవీ కావటం మరో విశేషం. వీరిద్దరి కొంబలు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రానికి తెలుగు ఆడియన్స్ నుంచి విశేషమైన స్పందన లభించింది. అయితే ఈ సూపర్ హిట్ చిత్రానికి ముందుగా అనుకున్న హీరో ఎన్టీఆర్ కాదట, మరో హీరోని అనుకున్నారట. ఇటీవల నిర్మాత చలసాని అశ్విన్ దత్ ప్రముఖ షో అలీతో సరదాగాలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సాధారణంగా తమ కుమారులను ఇండస్ట్రీకి పరిచయం చేసేటప్పుడు ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. చిరంజీవి, అల్లు అరవింద్, సూపర్ స్టార్ కృష్ణ అలా శ్రద్ధ తీసుకున్న వారే. టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత అశ్విని దత్ నిర్మాణంలో కుర్ర హీరోలో ఎంట్రీ ఇస్తే సక్సెస్ అవుతారని ఓ సెంటిమెంట్ ఉంది. అదే విధంగా మహేష్ బాబుతో రాజకుమారుడు సినిమా, అల్లు అర్జున్ తో గంగోత్రి సినిమాలను కూడా అశ్విని దత్ నిర్మించి వారికి సూపర్ హిట్స్ ని అందించారు. అయితే ఎన్టీఆర్ మాత్రం తన మొదటి సినిమాను ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ లో నిన్ను చూడాలి అనే సినిమాలో నటించారు. ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. సినిమా కోసం ముందుగా ప్రభాస్ ను హీరోగా ఎంపిక చేసుకున్నారంట. కానీ దివంగత నటుడు ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ తన కుమారుణ్ణి ఈ సినిమాతో లాంచ్ చేయాలని కోరడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారని, దీంతో తారక్ ఈ సినిమాలో హీరోగా నటించారని తెలిపారు. తాము అనుకున్న దానికన్నా తారక్ అద్భుతంగా నటించారని అన్నారు. ఈ చిత్రానికి వైజయంతి మూవీస్ నిర్మించగా 2001 రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా 2001 వచ్చిన చిత్రం స్టూడియో నంబర్ 1. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా రాజమౌళికి తొలి చిత్రం కావడం విశేషం.
సెప్టెంబర్ 27 పెద్దగా అంచనాలు లేకుండానే విడుదలైంది స్టూడెంట్ నంబర్ 1. దీనికి ముందు నిన్ను చూడాలని సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ఎన్టీఆర్. తాతకు తగ్గ మనవడు అంటూ రూపురేఖల్లో అనిపించుకున్న ఇమేజ్లో మాత్రం అది సంపాదించుకోలేకపోయాడు. ఎక్కువగా శాంతి నివాసం సీరియల్ ఆర్టిస్ట్లే ఈ సినిమాలో కనిపిస్తారు. వాళ్ళతోనే కథను నడిపించాడు రాజమౌళి. ఇక కలెక్షన్ విషయానికి వస్తే సంచలనమే రేపింది స్టూడెంట్ నంబర్ 1 మూవీ. ఎన్టీఆర్ ఈ సినిమాతో 12 కోట్ల షేర్ వసూలు చేసి నిర్మాతలకు బయర్లకు 5 రెట్ల లాభాలు తీసుకొచ్చాడు. 73 సెంటర్లు 50 రోజులు, 42 సెంటర్లు 100 రోజులు, ఆదోనిలోని థియేటర్లో 217 రోజులు ప్రదర్శింపబడింది. ఈ సినిమా అన్ని చోట్ల విజయవంతంగా నడిచింది. ఆ తరువాత ఇదే కాంబినేషన్లో సింహాద్రి, యమదొంగ వచ్చాయి. ఇప్పుడు RRR సినిమాలోనూ యంగ్ టైగర్ ఎన్టీఆర్తో రాజమౌళి సినిమా చేసి మరొక సంచలనం సృష్టించారనే చెప్పాలి. కెరియర్కి ఫస్ట్ ఊపిరి పోసిన సినిమా స్టూడెంట్ నంబర్ 1. ఈ సినిమా కారణంగానే ఎన్టీఆర్ అనే హీరో ఉన్నాడని ప్రపంచానికి తెలిసింది. ఇక ఎన్టీఆర్కి స్టార్డమ్ తెచ్చిన సినిమా కూడా ఇదే. ఈ సినిమా ఎన్టీఆర్కి కాదు, వినాయక్కి కూడా లైఫ్ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ లైఫ్నే మార్చేసిన సినిమా సింహాద్రి. రాజమౌళిని స్టార్ డైరెక్టర్ను చేసిన సినిమా కూడా ఇదే. ఈ 3 సినిమాలు ఎన్టీఆర్ సినీ కెరియర్కి చాలా చాలా కీలకం. తారక్ స్టార్టింగ్ సినీ జర్నీలో ఈ చిత్రాలు బ్లాక్ బస్టర్స్గా నిలిచాయి. బంపర్ హిట్ మూవీ స్పెషల్ ఎపిసోడ్ షోలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నంబర్ 1 సినిమా తాలూకా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నారు కదా. మళ్ళీ నెక్స్ట్ వీక్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ బై బై.